మాటలతో మాయ చేయడం ఎలా అనే విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఎంతో పరిశోధన చేసినట్టున్నారు. ఇందుకు 2019 ఎన్నికల ముందు ఆయన చెప్పిన మాటలే సాక్ష్యం. అసలు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇక ఎటువంటి సమస్యలు ఉండవన్నదే ఆ మాటల సారం. అందులోను ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆయన ఇచ్చిన వరాలు అన్ని ఇన్ని కావు. సీన్ కట్ చేస్తే జగన్ సీఎం అయ్యారు, మరి ఉద్యోగులు ఎలా ఉన్నారో ఒకసారి చూసేద్దాం రండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలన్నీ తీరుస్తాం, వారందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేస్తామని ఈ జగన్ మీకు మాట ఇస్తున్నాడు. ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం పెన్షన్ కింద 1100 1500 రూపాయలు కూడా రాని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎలా బతకాలి మేము అని చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళది సరైన డిమాండ్. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా, అధికారం లేక వచ్చిన తర్వాత దేవుడు దయవల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 2019కి ముందు జగన్ చెప్పిన మాటలివి. ప్రజా సంకల్ప యాత్రలో నోటికొచ్చినట్టు ఇచ్చిన హామీల్లో సిపిఎస్ ఒకటి. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. హమ్మయ్యా, తమకు మళ్లీ పాత పెన్షన్ విధానమే వస్తుందని ఆశించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులందరూ గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డిని సమర్థించారు. ఆయన అధికారంలోకి రావడానికి తమ వంతు సాయం చేశారు. అలా అధికారంలోకి వచ్చిన జగన్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ పై యథావిధిగా నాలుక మడతేశారు. ఒకానొక సందర్భంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సిపిఎస్ పై అవగాహన లేకుండా హామీ ఇచ్చామని జారుకునే ప్రయత్నం చేశారు. సిపిఎస్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా ఎస్ రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంది అనే దాంతో ఇచ్చింది తప్ప ఈ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్, ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్, టెక్నికల్ ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఎట్లా ఫ్యామిలీకి? సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ కానీ ఎకానమిక్స్ కానీ దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయట్లేదు, అవి ఫిగర్స్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వీళ్ళకి సెక్యూరిటీ వాళ్ళ బాధ్యత ఉంది, అది ఇంకో రకంగా ఎట్లా చేయొచ్చు, ఈ రెండు మూడు ఆలోచనలు దాని మీద జరిగినాయి. జగన్ అధికారంలోకి వచ్చాక కొన్ని ప్రయారిటీస్ పెట్టుకున్నారు. కేవలం బటన్ నొక్కడం అందులో మొదటిది. జనానికి డబ్బులు పనిచేస్తే తానేం చేసినా చెల్లిపోతుందని ఆయన బలంగా నమ్మారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడిపోయింది, రహదారుల అధ్వాన స్థితికి చేరాయి, గ్రామీణ రోడ్ల గురించి అసలు చెప్పుకోవాల్సిన పనిలేదు. అలాగే పరిశ్రమలు ఏపీ నుంచి పరారయ్యాయి. ఇందుకు అమర్ రాజా, లూలు, జాకీ తదితర పరిశ్రమలే ఉదాహరణ. కియా కార్ల ఫ్యాక్టరీ అనుబంధ విభాగం పొరుగు రాష్ట్రానికి తరలిపోయింది. ఇక ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, సహజ వనరులను దోచుకోవడం వైసీపీ నేతల ప్రమేయం లేనివి ఏపీలో కనిపించు. దీంతో డబ్బులు పంచడం, దౌర్జన్యం చేయడం అనే స్కీమ్ కింద జగన్ రెడ్డి అండ్ కో చేసే అరాచకంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఫలితంగా ఏపీలో ఉద్యోగులకు 1వ తారీఖున జీతం అందుకోవటం అరుదుగా జరిగి అద్భుతంగా మారింది. ఫలితంగా ఏపీ ఉద్యోగులు కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు అనే పాట పాడుకోవాల్సి వస్తోంది. దేశంలో ఎక్కడైనా వేతన సవరణ అమలు చేస్తే ఉద్యోగులకిచ్చే వేతనాలు పెన్షన్లు పెరుగుతాయి, కానీ జగన్ పరిపాలనలో అవి రివర్స్ అయ్యాయి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీని 23% తగ్గించి ఉద్యోగులను మోసం చేశారు. ఐఆర్ 27% ఉంది. ఐఆర్ కంటే పిఆర్సీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, కానీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఐఆర్ కంటే పిఆర్సీ తక్కువగా ఉండడం జగన్ పాలనలోనే. దీంతో పెరగవలసిన జీతాలు 4% తగ్గాయి. పిఆర్సీతో జీతాలు తగ్గడం బేసిక్ పే ప్రొటెక్షన్ విధానానికి విరుద్ధం. ఉద్యోగులు 2014 విభజన సమయంలో 22,000 కోట్లు రెవెన్యూ లోటున్నప్పటికీ చంద్రబాబు నాయుడు 43% ఫిట్మెంట్, 16 నెలల అరియర్స్ అంటే 4,000 కోట్లు ఇచ్చారు. సిపిఎస్ రద్దు అంశం జగన్ మోసానికి నిలువుటద్దం. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేస్తానని జగన్ ఆశ కల్పించారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు, మడమ తిప్పారు.
మీరు హామీ ఇచ్చింది సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. ప్రధానమైనటువంటి అంశం ఈ రాష్ట్రంలో అందరూ కూడా లక్షలాది మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి అంశం. వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి అన్నారు, హామీ ఇచ్చి వచ్చారు. ఈరోజు ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు సిపిఎస్ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని తెస్తుంటే వారం రోజులనే హామీ ఇచ్చినటువంటి మీరు ఈరోజు కూడా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిపిఎస్ విధానంలో పెన్షన్ అతి తక్కువగా రావడం, గ్రాట్యుటీ ఇవ్వకపోవడంతో ఉద్యోగి మరణిస్తే తదనంతరం అతని కుటుంబ సభ్యులకు పెన్షన్ రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. సిపిఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా జిపిఎస్ ను తెరపైకి తెచ్చి మమ అనిపిస్తున్నారు. పని చేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి, 3వ తారీఖు జీతం కోసమే కదా పనిచేసేది. ఆ జీతం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు, మనకు వచ్చే జీతం కోసం. పిల్లల దగ్గర నుంచి, ఫీజుల దగ్గర నుంచి రకరకాల అంశాలు ఉంటాయి, రెంట్లు ఉంటాయి, రకరకాల కట్టాల్సినవి ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి. ఇప్పుడు ఆధునిక కాలంలో అయితే అంతా ఈఎంఐ లేకుండా ఎవరు లేరు. 8 లక్షల ఉద్యోగం వచ్చేవాడిని వాడు తగినట్టుగా 10 లక్షల హోమ్ లోన్ పెడితే బాగా ఎక్కువ జీతం వాడు 50 లక్షల కోటి రూపాయల హోమ్ లోన్ ఉంటుంది. ఇటు 1 లక్ష రూపాయలు బండి కొనుక్కుంటే అటు 10 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటాడు. కాబట్టి ఈఎంఐ లేకుండా ఏ ఉద్యోగి లేడు. కింద నుంచి పైదాకా జ్యోతి పేపర్లోనే వచ్చింది. మరి డిఓ గారికి 9 నెలల నుంచి జీతాలు లేవు డిఓలకి. అంటే విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రభుత్వం మొత్తం అట్లా నడుస్తుంది. ఒక అస్తవ్యస్త పరిస్థితిని నెలకొని ఉన్నది. ఇవాళ మ్యాపింగ్ చేశారు, ఆ మ్యాపింగ్ ద్వారా షిఫ్ట్ అయినటువంటి ఉపాధ్యాయులకు జీతాలు రావు, ఇంకా 2-3 నెలలు పట్టచ్చు అని చెబుతున్నారు, ఈ నెల కూడా రావంటున్నారు. అలాగే కొత్త పోస్టులు కొన్ని శాంక్షన్ చేశారు హైస్కూళ్ళకి, అలాగే ప్లస్ టూ పెట్టి అక్కడ కొంతమందిని పంపించారు. వీళ్ళెవరికి జీతాలు లేవు. అంటే మామూలుగా రొటీన్గా జీతాలే కాకుండా ఈ మార్పుల్ని, అంటే ముందుగా దానికి కావాల్సినటువంటి జీవోలు ఫైనాన్స్ పర్మిషన్ తెచ్చుకోకుండా మేము ఏదో చేస్తున్నాము అని చెప్పేసి చేసేయటం, దానివల్ల ఉపాధ్యాయులు ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ 2018లో పీఆర్సీ అయితే 23 జూలై మళ్ళీ పీఆర్సీ అమలు చేయాలి, ఈ నెల 1వ తారీఖు నుంచి కొత్త పీఆర్సీ. కానీ పోయిన పీఆర్సీ బకాయిలే ఇంతవరకు చెల్లించలేదు, కమిషన్ కూడా వేయలేదు. పీఆర్సీ కాలం అయిపోయింది, కమిషన్ కూడా వేయలేదు. ఇవన్నీ కూడా ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తిని కలగజేస్తని ఆందోళనతో ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ విధానాలు ఏదో మేము ఉద్యోగులు ఫ్రెండ్లీ అని మాటల్లో చెబుతున్నారు, కానీ ఆచరణ వచ్చినప్పటికి ఉద్యోగ ఉపాధ్యాయుల్ని చాలా ఇబ్బందులు పాల్చేసే విధంగా ప్రభుత్వం ఉంది. ఉద్యోగుల పెన్షన్ జగన్ రెడ్డి పెట్టే భిక్ష కాదు, అది వారి హక్కు. ఉద్యోగుల పెన్షన్ నిధులను షేర్ మార్కెట్ లో మదుపు చేయాలని చూడడం కూడా న్యాయ సమ్మతం కాదు అంటున్నారు. ఏపీ విభజన సమయానికి వేల కోట్ల లోటు బడ్జెట్తో ప్రయాణం మొదలైన చంద్రబాబు నాయుడు ఏపీ పునర్నిర్మాణానికి క్విక్ యాక్షన్ ప్లాన్ పేరుతో అన్ని వర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ నిర్వహణలో ఉద్యోగుల పాత్ర కీలకం కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మొదటి నుంచి వారు అడిగినా అడగకపోయినా అనేక వరాలు ప్రకటించారు. వారిని విజయవాడకు తీసుకొచ్చేందుకు అనేక వెసులుబాట్లు కల్పించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 43% పీఆర్సీ అమలు చేశారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 3610 కోట్ల భారం పడుతుందని తెలిసినా చంద్రబాబు నాయుడు వెనకడుగు వేయలేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. చంద్రబాబు తెచ్చిన 10వ పీఆర్సీ ఏపీ చరిత్రలో అత్యుత్తమమైందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నింటికీ తెలుసు. సిపిఎస్ ను రద్దు చేయటానికి అధ్యయన కమిటీ వేసి నివేదిక ఇచ్చేలోపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగుల గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్లను ఇవ్వడానికి వేర్వేరు జీవోలను తీసుకొచ్చి ఉద్యోగులను ఆదుకున్నారు. చంద్రబాబు నాయుడి పాలనలో 62 జీవోలిచ్చి ఉద్యోగుల కోర్కెలు తీర్చడానికి పెద్దపీట వేశారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ప్రభుత్వోద్యోగులకు ఏ నెల కానెల జీతాలు ఖచ్చితంగా ఇచ్చారు. విధి నిర్వహణలో ఉద్యోగులకు స్వేచ్ఛ కల్పించారు. అన్ని స్థాయిల్లో ఉద్యోగుల కృషి ఫలితంగానే వివిధ శాఖల పనితీరుకు 700 అవార్డులు ఏపీకి దక్కాయంటే ఉద్యోగులు ప్రభుత్వం ఎంత బాగా కలిసి పనిచేశాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏపీలో 1వ తారీఖున జీతం వస్తే అదో పెద్ద పండగ. పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణం. దాదాపు 35-40 ఏళ్లు ప్రభుత్వానికి సేవలందించిన తరువాత
సమాజంలో గౌరవంగా బతికేందుకు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ పెన్షన్తోనే రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితాలను ఈడ్చుకొస్తూ ఉంటారు, మందులు మాకులు కొనుక్కుంటారు. ఒకరిపై ఆధారపడకుండా జీవించడానికి తగిన ఆత్మగౌరవం పెన్షన్ కల్పిస్తుంటుంది. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షనర్ల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. జీతాలనేవి సక్రమంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మామూలుగా జీతాలు 1వ తేదీ వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది కూడా 7వ తేదీ వాళ్ళు డేట్ పెట్టుకుంటారు. కానీ ఈ రోజున 1 నుంచి దాదాపు నెలాఖరు దాకా కూడా జీతాలు రాని పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇదొకటే కాదు, పెన్షనర్స్కి కూడా పెన్షన్స్ కూడా ఇన్ టైంలో పడకుండా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి వాళ్ళేమో ఆ పెన్షన్ మీదే జీవితం, వాళ్ళ మందులు ఖర్చులు కానివ్వండి, వాళ్ళ కుటుంబ అవసరాలు కానీ ఇవన్నీ కూడా తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో జీతాలు అనేది సరైన సమయంలో ఇవ్వకుండా ఉండడం వలన కూడా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో అయితే ఒక 6 నెలల ముందే ప్రపోజల్ పెట్టేవాళ్ళము, రిటైర్ అయిన వెంటనే మొత్తం కూడా అమౌంట్ అనేది చేతికొచ్చేది. కానీ ఈ రోజున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనే 4-5 నెలలకు కూడా అందని పరిస్థితి అయితే ఉంది. రెగ్యులర్ ఉద్యోగులకు కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వని ప్రభుత్వం పెన్షనర్లని గాలికి వదిలేసింది. పెన్షనర్లలో బాగా వయసు మళ్లిన వారు కూడా ఉన్నారు. 1వ తారీఖున పెన్షన్ పడితేనే వారికి 4 వేళ్లు లోపలికి వెళ్తాయి. ముఖ్యంగా మందులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవేవి జగన్ కు పట్టడం లేదు. ఆయనకు తెలిసిన బ్రహ్మ విద్య కేవలం బటన్ నొక్కడం, ప్రతిపక్షాలను మీడియాను తిట్టడం, ఈ 2 పనులు తప్ప జగన్ తన 4 ఏళ్ల పాలనలో తాను సాధించింది ఇది అని చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ లేవు. ₹30,000 కోట్ల బకాయిల సంగతేంటి? రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు బకాయిలు చెల్లించాలి. ఇటీవల ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని కంటి తుడుపు వాగ్దానాలు చేసింది. బకాయిలతో పాటు జగన్ ప్రభుత్వోద్యోగులకిస్తానన్న ఇంటి స్థలాల సంగతైతే పూర్తిగా మర్చిపోయారు. జగన్ ప్రభుత్వంలో ఆయన చెప్పినట్టే చేయాలి, ఆయన ఏం చెబితే అదే రూలు. కాదు, రూల్ బుక్ ఇలా ఉంది అని చెప్పారు సంబంధిత ఉద్యోగి బుక్ అయిపోయినట్టే లెక్క. ముఖ్యంగా ఉపాధ్యాయుల విషయంలో జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే విమర్శ ఉంది. గతంలో విజయవాడకు ఉద్యోగులు పోటెత్తేలా తరలి రావడంలో టీచర్లే కీలక పాత్ర పోషించారు. దీంతో జగన్ కి వారిపై పీకల్లోతు వరకు ఆగ్రహం ఉంది. వారికి బోధనేతర పనులు పెంచేశారు. టాయిలెట్ల క్లీనింగ్ నుంచి పిల్లల ఫలితాల దాకా వారికి 125,000 పనులు అప్పచెప్పేశారు. హెడ్ మాస్టర్లైతే నాడు నేడు పనులతో తాపీ మేస్త్రిలా మారిపోయారు. టీచర్లు కూడా పాఠాలు తప్ప మిగిలిన అన్ని పనులు చేయాల్సిన పరిస్థితి. ఉపాధ్యాయులు తనకెక్కడ ఎసరు తెస్తారు అని నాన్ టీచింగ్ పనులు అప్పజెప్పబోమనే సాకుతో వారిని ఎన్నికల విధుల నుంచి దూరం చేశారు. ఇది టీచర్లపై ప్రేమతో చేసిన పని కాదు, కేవలం తన ఓటమికి టీచర్లు సహకరిస్తారేమోనని భయంతో చేసిన పని. నాన్ టీచింగ్ పనులు అప్పచెప్పకూడదనుకుంటే స్కూల్స్ లో టీచర్లు చేస్తున్న బోధనేతర పనుల మాట ఏంటి అనే ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెబుతారా? ఇక ప్రవీణ్ ప్రకాష్ అనే ఐఏఎస్ అధికారి ఎప్పుడూ సీఎం జగన్ కు దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో ఆయన సీఎంఓలో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ కూడా ఉద్యోగులతో పనులు చేయించి ఉద్యోగులను వేధించేవారు. ఆయనపై వచ్చిన ఆరోపణలతో తొలుత ఆయనను ఢిల్లీకి పంపినా మళ్లీ పాఠశాల విద్యకు తీసుకొచ్చారు. ఇంకేముంది, ఆయన జగన్ అంతరంగానికి తగినట్టుగా స్కూళ్ల తనిఖీ పేరుతో ఉపాధ్యాయులను తీవ్రంగా అవమానించడం మొదలుపెట్టారు. టీచర్లు స్కూళ్లకు వెళ్లేది నిద్రపోవడానికే అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే పాఠాలు చెప్పడం, పిల్లల్ని ఉన్నత స్థితిలో తీర్చిదిద్దడానికి కావలసినటువంటి కార్యక్రమాలు అన్నీ ఉపాధ్యాయులు చేసేవారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎంత మంచిదంటే, బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ కొనుక్కునేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మాస్టర్ గారు, మీరు చక్కగా వాళ్ళని లైన్లో పెట్టండి,
మీకు అందుకే జీతం ఇస్తాను అని చెప్పి మహానుభావుడు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. టీచర్స్కి బోధన యాత్ర ఏవైతే ఉన్నాయి ఇతర సంబంధించి ఈరోజు బాత్రూములు ఎలా ఉన్నాయనేది లేదనుకుంటే ఈరోజు అంగన్వాడీ సంబంధించి ఏదైతే అక్కడ పిల్లలకు సంబంధించి ఏవైతే గుడ్లు కానీ పౌష్టికాహారం ఇస్తున్నారో లేదో అవన్నీ ఫోటోలు తీసి మాకు పెట్టండి అనేది పెడితే ఇదంతా కక్షపూర్తంగా ప్రభుత్వం అనేది చూస్తుంది అనేది అర్థమవుతుంది. మరి టీచర్ల మీద ఇంత కక్షపూర్తమైన చేయడం అనేది కరెక్ట్ కాదు. మొత్తం మీద ఒకటో తేదీన కూడా జీతం ఇవ్వలేని జగన్ సర్కార్ ఉద్యోగులపై స్వారీ చేస్తూ వారి మనోధైర్యాన్ని పూర్తిగా అడుగంటేలా చేసింది. ఇదో నియంత పాలనకు మచ్చుతునక. ప్రభుత్వోద్యోగం కంటే ప్రైవేట్ ఉద్యోగమే బెటర్ అనే పరిస్థితిని కల్పించడంలో జగన్ సర్కార్ దూసుకుపోతోంది. సేవ్ ఏపీ ఫ్రమ్ జగన్ అని ఉద్యోగులు మనసులో కోరుకోవడం తప్ప పైకనలేని దుస్థితిలో ఉన్నారు. పాపం ఏపీ ఉద్యోగులు.